వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ధరలో చాలా మంది సంబరాల మోడ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచరం సృష్టించబోతున్నట్టుగా టైమ్స్ నౌ ప్రకటించిన సర్వేలో తేలడమే అందుకు కారణం. ఏపీలో ఉన్న ఎంపీ సీట్లే 25 అయితే ఆ పార్టీ 24 లేదా 25 స్థానాలు దక్కించుకుంటుందని టైమ్స్ నౌ ప్రకటించింది. కేంద్రంలో మోడీ హవా కొనసాగుతున్నప్పట్లో బెంగాల్లో మమతా బెనర్జీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ మెజార్టీ సీట్లు దక్కించుకోనున్నట్లు సర్వేలో తేలింది. అయితే మిగతా పార్టీల విషయంలో సర్వే అంచనాలు వాస్తవంగానే అనిపిస్తున్నప్పటికీ వైసీపీ మరోసారి ఏపీలో క్లీన్ స్వీప్ చేయబోతోందని, గత పర్యాయం సాధించిన 23 సీట్లను కూడా మించబోతుందని ఈ సర్వే ప్రకటించడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైసీపీపై గత ఏడాది కాలంలో విపరీతంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఆ ప్రభావం మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జనాల్లోకి వెళ్ళడానికి భయపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు వెళ్ళిన తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు చిత్తుగా ఓడిపోతారని గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళు ఉంటున్నారు. జగన్ గ్రాస్ రోజు రోజుకి పడిపోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ సర్వేలో ఇలాంటి ఫలితాలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వైసీపీలోనే చాలామంది ఈ సర్వేను నమ్మట్లేదు. చాలామంది ఈ సర్వే మీద కామెడీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఇతర వ్యవహారాలతో ఢీలా పడ్డ వైసీపీ క్యాడర్లు ఉత్సాహం నింపడానికి ఈ సర్వేను మేనేజ్ చేశారని అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ అయితే ఈ సర్వేను చూసి ఎంత మాత్రమూ కంగారు పడట్లేదు. అదొక ఫేక్ సర్వే అని బలంగా నమ్ముతోంది. అందుకే చాలా లైట్ అన్నట్లు ఉంటున్నారు ఆ పార్టీ మద్దతుదారులు. న్యూట్రల్గా ఉండే వాళ్ళైతే ఈ సర్వే మీద ఎంత మాత్రం నమ్మకం కుదరట్లేదు. దీన్ని కామెడీగా తీసుకుంటున్నారు. ఈ సర్వేలో వైసీపీకి 15+ సీట్లు వస్తాయని పేర్కొని ఉంటే రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉండేదేమో. అప్పుడు టీడీపీ కంగారు పడేది. జగన్ గ్రాఫ్ పడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నా ఇప్పటికీ తమదే ఆధిక్యం అని వైసీపీలో జోష్లో వచ్చేసింది. అలా కాకుండా క్లీన్ స్వీప్ సంకేతాలు రావడంతో వైసీపీలోని ఒక వర్గం ఈ సర్వేను లైట్ తీసుకుంటోంది. ఈ సర్వేను నమ్మే వైసీపీ సపోర్టర్లో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినా అది ప్రమాదమే. ఇలా ఏ రకంగా చూసినా ఈ సర్వే వైసీపీకి ఉపయోగపడేది కాదని జగన్ కు అర్థం చేసుకుంటే మంచిదని అంటున్నారు. అయితే టైమ్స్ నౌ ప్రవేశపెట్టిన ఈ ఫలితాల తర్వాత అసలైన నిజాలు బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ టైమ్స్ నౌతో డీల్ పెట్టుకుంది అని 2020లోనే ది ప్రింట్ న్యూస్లో వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని అప్పటి నుండి కూడా జగన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ టైమ్స్ నౌ సర్వే ఫలితాలు ఇస్తూనే ఉంది. అదే హాట్ టాపిక్ ఇప్పుడు నడుస్తోంది. ఓడిపోతామని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా సర్వే ఫలితాలు ఇప్పించుకోవడం మీద కూడా కొన్ని కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. 25కు 25 ఎంపీ సీట్లు రాకపోతే బీజేపీకి దూరం అవ్వాల్సి వస్తుంది అని, అలా దూరం అయితే గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని తెలిసిన జగన్ ఒక విధంగా బీజేపీని నమ్మించేందుకు కూడా దీన్ని వాడుకుంటున్నారని తెలుస్తోంది. అయితే కేంద్రం పెద్దలు చేతులు ఉన్న ఇంటెలిజెన్స్ విభాగం ఎప్పటికప్పుడు మొత్తం సమాచారం అందిస్తుంది. కాబట్టి ఎటు పోయి ఎటు వచ్చినా మంచిది అని టీడీపీతో కూడా కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ అని తెలుస్తోంది. మొత్తానికి జగన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అని విశ్లేషకులు అంటున్నారు.